కమ్ ఫాస్ట్. ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం, నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. రాత్రి టెన్షన్ లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే ఇక్కడే పాపను గుద్దుకుందాం. పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు, వెతకండి. అమ్మో క్యాలిఫ్లవర్, చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు, వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయ్యి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. ఈ సెంటు వాసన నాకు పడదు. సై, అదే సెంటు వాసన నువ్వే కదూ. మన పాస్పోర్ట్ లాగే ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టని. ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు, ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే.
కాక దొంగతనాలు చేస్తున్నా. రంబాచ్ వీళ్ళే అన్నా, మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్తామ్మా. నేను బతకనన్నా, నేను పోయినా చెల్లెళ్ళకి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలు అయిపోతారన్నా. మా అమ్మని బతికి. ఎట్టి పరిస్థితులు వాళ్ళు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని చోట్ల సెక్యూరిటీ టైట్ చేయండి. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టద్దు. సర్చ్ ఇమీడియట్లీ. తప్పించుకు తిరుగుతున్న రంబాజ్ గురించి ఎవరికి ఆచూకీ దొరికినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అమాయకుడు సార్, మా బావ పెంచాడు సార్. ఇంకా 1950 కాలంలోనే ఉన్నాడు సార్. శీలము మానవు అని పోరాటం చేస్తే సమాజం బాగుపడుతుందని పిచ్చి పిచ్చి కలడని కంటున్నాడు సార్. ఇక్కడ మనుషులు పీల్చే గాలి కల్తీ, వదిలే ఆలోచనలు కల్తీ అని తెలీదు సార్ మా బావకి. ఇక్కడ మేము ఉండలేం సార్, వెళ్ళిపోతాం సార్. ఇన్నేళ్ల నా జీవితంలో ఎంతో మందిని చూశాను, ఎవరెవరినో ఎదుర్కొన్నాను, ఎవడెవడితోనో ఫైట్ చేశాను, కానీ ఎవరికి భయపడలేదమ్మా. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ, ఈ టెంపర్ మూర్తిది. ఆ జంగిల్లో ఉండే జంతువులో మానవత్వం చూశాను, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో మనసుల్లో మాత్రం రాక్షసులను చూశాను. ఆ అసురగణం దాటి సాటి మనిషిని చూశా, వాడే కాలీఫ్లవర్. తనకు అన్యాయం జరిగితే నిజాయితీగా పోరాడాడు, అదమ్మా వాడి క్యారెక్టర్. ఎవరో పాప ప్రాణం పోతే సొంత చెల్లెల్ని పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నాడు, అదమ్మా వాడి సెంటిమెంటు. అసలు ఈ ప్రపంచంలోనే రేర్ పీస్ అమ్మా మీ బావ. వాడు పోరాటం చేస్తున్నది చరిత్రలో నిలబడటానికి కాదు, చరిత్ర సృష్టించడానికి. అన్నా, లాగు జారిపోతే టవల్ కట్టావు, పడిపోయే బిల్లని ఒంటి చేత్తో పట్టావు, ఓడిపోయే నన్ను గెలిపించావన్నా. ఆడనా, ఆడు. వాడిలా ప్రతి ఒక్కరూ ఉంటే కోర్టులు కేసులు చట్టాలు తీర్పులు ఏమీ ఉండవమ్మా. వాడు ఓడిపోవటం ఏంటమ్మా, ఓడిపోడు. వాడు ఓడిపోతే దేవుడే ఓడిపోయినట్టు. వంశీలు భార్యను తప్ప పరాయి స్త్రీని తాకకూడదు.
రండి. అబ్బా.